కార్లకు సంబంధించి కర్నూల్ నగరంలో ఉన్న హోండా కార్ల షోరూమ్ లో ఈ రోజు కొత్తగా తన హోండా ఎలివేట్ అనే కార్ను లాంచ్ చేశారు. అయితే ఈ కార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్న విషయాలు తెలుపడానికి హోండా షోరూమ్ సేల్స్ మేనేజర్ మన్సూర్ అహ్మద్ బాషా ఉన్నారు. దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. మన్సూర్ గారు నమస్తే అండి. నమస్తే. కొత్తగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో పోటీ ప్రపంచం చాలా ఉంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఈ కారు యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే అండి, కార్లలో ఎస్యూవి సెగ్మెంట్ లో 80% ఆఫ్ కార్స్ అనేటివి సేల్ అవుతున్నాయి అన్నమాట. సో ఇందులో మెయిన్ గా కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ లో ఎక్కువ సేల్ ఉందన్నమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే మనకు హోండా కంపెనీలో ఇటువంటి దీని ప్రత్యేకతలు ఏమంటే 220mm గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇండస్ట్రీలోనే 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ. అన్ని కార్తో మనం క్రెటాతో కానీ సెల్టాస్తో కానీ అదర్ కార్స్తో కానీ పోల్చుకుంటే దీని సెగ్మెంట్లో ఉన్న కార్స్ని, సో ఇది దీనికి 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. 17 ఇంచెస్ టైర్ సైజ్ అనేది ఉంటుంది. సో మనము కొద్దిగా ఆఫ్ రోడ్ డ్రైవింగ్, కొద్దిగా గుంతలు గతుకులు ఎక్కువ ఉన్న రోడ్లలో, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ హైట్ ఉన్న రోడ్లలో మనం పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కింద తగలడం కానీ చేయడం కానీ ఉండదు అన్నమాట. అట్లే దీని సస్పెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. మనకు అసలు ఫీలింగ్ ఉండదు. మనం గుంతల్లో దాంట్లో కార్ పడ్డప్పుడు మనకు ఫీలింగ్ అనేది లోపల ఉండదు అన్నమాట. అదే వేరే కార్స్తో మనం కూర్చొని పోతే లాంగ్ జర్నీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ గుంతల్లో దాంట్లో వేసి నడిపినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ పెయిన్ రావడము అటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ దీంట్లో మాత్రము చాలా స్ట్రాంగ్గా చాలా మంచి సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వెనకాల బ్యాక్లో వచ్చేసి ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది? దీంట్లో మనం చూసుకుంటే 458 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది అన్నమాట. దీంట్లో మ్యాక్సిమం మనం ఈజీగా అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్ లాంటివి 4-5 బ్యాగ్స్ ఈజీగా మనము దీంట్లో క్యారీ చేయొచ్చండి. అదేవిధంగా దీంట్లో 60-40 స్ప్లిట్ సీట్ అనేది ఉంటుంది అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం లెదర్ ఫినిష్డ్ ఇంటీరియర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా సాఫ్ట్ ప్యాడ్ దగ్గర ఎవ్రీవేర్ మనకు లెదర్ ఇంటీరియర్ ఉంటుంది. దాంతోపాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది దీంట్లో. సో మ్యాక్స్ కూల్ అంటే ఎక్కువ మనకు హీట్ ఉన్నప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు మ్యాక్స్ కూల్ ఆప్షన్ యూజ్ చేసినామంటే కొద్దిసేపులో మన క్యాబిన్ అనేది కంప్లీట్గా కూల్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్ కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు వచ్చేసి మెయిన్గా ఈ స్క్రీన్ మనకి ఏదైతే ఉందో ఇది 10.25 ఇంచెస్ స్క్రీన్ అనమాట. ఇందులో మనకు ఆప్షన్స్ మనం చూసుకుంటే రివర్స్ పార్కింగ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా, సైడ్ వ్యూ. సో రివర్స్ కెమెరాలో మల్టీ యాంగిల్ రేర్ వ్యూ అంటాం అనమాట. కార్నర్ టు కార్నర్ యాంగిల్ వ్యూ తీసుకోవచ్చు. బాటంలో మనం ఏదైనా దగ్గర లేవనంటే చూసుకోవచ్చు. తర్వాత లాంగ్ డే దగ్గరలో డిస్టెన్స్లో తీసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకు కంటిన్యూస్గా రివర్స్ పార్కింగ్ కెమెరా కానీ రన్నింగ్లో లేకుంటే లేన్ వాచ్ కెమెరా కానీ ఆన్లో మనం పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. హోండా కనెక్ట్తో మనం యూజ్ చేసుకోవచ్చు కలిపి. అది హోండా కనెక్ట్ అనే డివైస్ 5 ఇయర్స్ వరకు మనకు దీంట్లో వితౌట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఫ్రీగా వస్తుంది అనమాట. సో మనం దాంట్లో కార్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంపాక్ట్స్ ఏమైనా అయిపోయిందంటే మన తెలిసిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు మెసేజెస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చేసి బార్డర్ దాటిందంటే మన కార్ మనకు అలర్ట్స్ వచ్చేస్తాయి అనమాట. సో మన కార్ ఏ విధంగా నడుపుతున్నాడు, ఎవరికైనా ఇచ్చినా కూడా మనం ఏ విధంగా నడుపుతున్నారు, వాళ్ళ డ్రైవింగ్ స్కోర్ ఎట్లా ఉంది, హార్డ్ బ్రేక్స్ ఎల్ చేసినారు, సాఫ్ట్ బ్రేక్స్ ఎల్ చేసినారు, అవన్నీ కూడా మనము ట్రాక్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు వచ్చేసి వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఉంటుంది దీంట్లో. దీంట్లో కూడా టిల్ట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. టిల్ట్ చేసుకున్నామంటే జస్ట్ కొంచెమే ఓపెన్ అయిపోతుంది, ఓన్లీ బయట గాలి ఒకటి మనకు లోపల వస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు మనం బయట ఏది కానీ ఫీల్ అవ్వాలంటే మనం జస్ట్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ టైం లోపల. దీని ఇంజన్ విషయానికి వస్తే మనకి 1.5 లీటర్ ఇంజన్ వస్తుంది అండి. 1500 సీసీ ఇంజన్ ఉంటుంది. సో 4 సిలిండర్ ఇంజన్ అనమాట ఇది. సో 121 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 145 Nm టార్క్ ఉంటుంది దీంట్లో మనకి. సో దాంతోపాటు వచ్చేసి మెయిన్గా ఐవిటెక్ ఇంజన్ అనేటటువంటిది హోండాలో ఒక 30 ఇయర్స్ పైన నుంచి కూడా చాలా నోన్ ఇంజన్, పాపులర్ ఇంజన్ అనమాట. ఈ ఇంజన్లో కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ అనేటివి అసలు ఉండదు. దీని స్మూత్నెస్ కానీ దీని పికప్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అల్టిమేట్గా ఉంటుంది మెయిన్గా. సో దాంతోపాటు వచ్చేసి మెయిన్గా ఈ ఇంజన్కి మనకు 10 ఇయర్స్ ఎనీ టైం వ్యారంటీ అనేటటువంటి ఆప్షన్ హోండా ఇస్తుంది అనమాట. సో మీరు అది మీరు చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ కావాలనుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే. సో దాంతోపాటు వచ్చేసి మెయిన్గా మైలేజ్ కూడా మీకు 17 కిలోమీటర్స్ పర్ లీటర్ అనే కంపెనీ ఒక మైలేజ్ ఇచ్చింది అనమాట. సో హైవేస్లో మీరు లో ఆర్పిఎమ్స్లో డ్రైవ్ చేసినప్పుడు కంపెనీ ఇచ్చిన 17 కన్నా కూడా మీకు 19-20 కూడా మైలేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మనకు వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంజన్ నేమ్ అనే వచ్చేసి ఐవిటెక్ ఇంజన్ అండి.
ఐవీటెక్ మీన్స్ ఇంటెలిజెంట్ వేరియబుల్ వాల్ టైమింగ్ ఎలక్ట్రానిక్ అండ్ లిఫ్ట్ కంట్రోల్ అంటారు. దీనికి ఫీచర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే సేఫ్టీ పరంగా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇందులో పెట్టారు. ప్రస్తుతం ఈ హోండా ఎలివేట్ కార్ను హోండా కంపెనీ చాలా తక్కువ ధరలకు అందిస్తుంది. ఇటువంటి ఫీచర్ ఉన్నటువంటి కారు తక్కువ ధరకు రావడం నిజంగా ప్రస్తుతం అయితే చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. అయితే రాను రాను ఈ కారుకు కాంపిటీషన్ పెరిగి అలాగే డిమాండ్ పెరిగిన తర్వాత రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి షోరూమ్ యొక్క సేల్స్ మేనేజర్ తెలుపుతున్నారు. మరి ఒక్కసారి దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి వచ్చేసి ఈ హోండా ఎలివేట్ కార్ను టెస్ట్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంది ఏంటి అన్న విషయాలు తెలుస్తాయని చెప్పేసి హోండా షోరూమ్ సేల్స్ మేనేజర్ మన్సూర్ అహ్మద్ తెలుపుతున్న పరిస్థితి.